చాలా చెప్పారు, రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వస్తే రిలేషన్షిప్స్ చెడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా లిమిటెడ్గా ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఈ ప్రపంచంలో రాజకీయ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఒక కుటుంబంలోనే ఉంటున్నారు. ఒక కుటుంబంలోనే ఒక మనిషి ఒక పార్టీలో, ఇంకో మనిషి ఇంకొక పార్టీలో, అదే కుటుంబంలోనే కొనసాగుతున్నారు. ఇది మీకు తెలియదేమో, చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి ఎంతమంది ఎన్ని కుటుంబాలు వేరే వేరే పార్టీలలో ఉన్నాయి. అలా అని ఎన్నో కుటుంబాలలో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక కుటుంబంలో ఒకడు పోలీసు అయి ఉండొచ్చు, ఒక దొంగను అరెస్ట్ చేస్తాడు. అదే కుటుంబంలో ఒక లాయర్ ఉండొచ్చు, ఆ దొంగను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎవడి ప్రొఫెషన్ వాడు చేస్తాడు. అలాగే రాజకీయాలు కూడా, ఒక కుటుంబము ఒకే రాజకీయ పార్టీలో, ఎక్కడ మొత్తం ప్రపంచంలో ఇదే ఉంది అనుకుంటే జగన్ రెడ్డి గారి అవివేకం. ఇలా కూడా ఉన్నాయి, కుటుంబంలో వేరే వేరే రాజకీయ పార్టీలో కూడా కొనసాగే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నది ఒక ఐడియాలజీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి, ఎవరికి ఏ ఐడియాలజీ నచ్చుతుందో ఆ పొలిటికల్ పార్టీలో చేరే లిబర్టీ ఆ మనిషికి ఉంటుంది. ఎందుకంటే అది బేసికలీ ఆ మనిషి రైట్ కాబట్టి. అలాగని ఒకరిని ఒకరిని దూషించుకోవడము, ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో అంతగా దూషించుకోవడం ఎక్కడా చేయరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని, ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా, మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా, పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను, నా క్యారెక్టర్ని, నా పుట్టుకను, నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అన్న గారు గుర్తుపెట్టుకోవాలి, ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన ఆ చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అద్రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్ట్ల చేత మీరు ఎంత దూషించారు, బెదిరించారు, ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకా అన్నారు రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి, అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని ఆశ చూపి ఇలాంటివి చేస్తే ఇంకా చెడిపోతాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం, మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది. ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈజ్ కాసింగ్ హిమ్ టు హెలూసినేట్, అంటే భ్రమ, ఇమాజినేషన్స్. దిస్ ఒబ్సెషన్ ఈజ్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్. జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి నాకు జెన్యున్గానే కన్సర్న్ ఉంది. ఎందుకంటే మాట మాట్లాడితే చాలు, నేను చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్, ఆయన చెప్తేనే చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. నేనే కాదు, సునీత కూడా చంద్రబాబు మాటే వింటుందంట. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనలాగే ఒక ముఖ్యమంత్రి అండి, అంటే ఈయన కూడా ఇంకొకరి చేతిలో కీలుబొమ్మా, ఒక రిమోట్ కంట్రోలా. ఈయనకిచ్చే రెస్పెక్ట్ ఈయనకి ఇవ్వాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాత్రం ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ అని మాట్లాడుతున్నారు. అర్థముందా అండి? అది కూడా రేవంత్ రెడ్డి అంట, చంద్రబాబు గారి చేతిలో కీలుబొమ్మ అంట. చంద్రబాబు ఇక్కడ జైలుకు కూడా వెళ్ళాడు, ఈయనకే అంత పవర్ ఉంటే మరి ఈయన జైలుకి ఎందుకు వెళ్తాడండి? అలాంటి ఆయన చేతిలో ఆయన కీలుబొమ్మ అంట. సో చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మ, చంద్రబాబు గారి చేతిలో సునీత కీలుబొమ్మ, చంద్రబాబు గారి చేతిలో రేవంత్ కీలుబొమ్మ, చంద్రబాబు గారి చేతిలో మోడీ కూడా కీలుబొమ్మే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు. ఇలా చంద్రబాబు గారిని అంత పిచ్చిగా, అంత పెద్ద భూతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నాడు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు
చంద్రబాబు ఒబ్సెషన్తో డిల్యూషనల్ అవుతున్నారు. ఆయన మెంటల్ కండిషన్ను ఒకసారి చెక్ చేయించుకోవాలని కోరుతున్నాం. ఇంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. పదే పదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐలో చేర్చింది, సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ ఆరోపించారు ఆ ఇంటర్వ్యూలో. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం, అది చెప్పకముందు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాం, మీ గోబల్స్ ప్రచారానికి మీకు ఏమాత్రం విలువలు ఉన్నాయో అని, విలువలు విశ్వసనీయత చాలా ఉన్నాయని మీరు చెప్పుకుంటారు కదా, అసలు మీకు ఏ విలువలు ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే రిలయన్స్ హస్తం ఉంది ఆ చాపర్ క్రాష్లో అని చెప్పినవాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈయన ఆ మాట చెప్తే రిలయన్స్ సంస్థలని ఎంతమంది ధ్వంసం చేయడం నిజం కాదా? వాళ్ళ మీద ఈ రోజుల వరకు కూడా కేసులున్నాయి. కానీ అదే రిలయన్స్ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ కూడా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విలువలు ఉన్నట్టు? అప్పుడు అది సూట్ అయింది కాబట్టి అట్లా మాట్లాడతారు, ఇప్పుడు ఇది సూట్ అయింది కాబట్టి ఇట్లా చేస్తారా? మీరేనా విలువల గురించి మాట్లాడేది? ఏ విలువలు ఉన్నాయండి మీకు? రిలయన్స్ వాళ్ళు కారణమని చెప్పిన మీరు మళ్ళీ రిలయన్స్ వాళ్ళుకి పదవులు ఇస్తారు, మీకు విలువలు ఉన్నాయనుకోవాలా? వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఎన్క్వైరీ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వద్దని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఎక్కడ ఎట్లా ఏ కన్వీనియన్స్ ఉంటే అట్లా మాట్లాడతారు. మీరా విలువల గురించి మాట్లాడేది? మీకు విలువలు ఉంటే ఒక మాట మీద నిలబడాలన్న విలువ మీకు లేదా? అలాగే రాజశేఖర్ రెడ్డి గారి విషయం, రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చడం కాంగ్రెస్ పని అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు ఇది, మీకు కూడా తెలుసు. మీరు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు. సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేకపోతే కొనుగోలు సుధాకర్ అనేవాడు 3 కోట్ల చుట్టూ తిరిగి, సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టాలి అంటూ 3 కోట్ల చుట్టూ తిరిగాడు. అందుకు మెచ్చి మీరు ఆయనకు ఏఏజీ పదవిని మీరు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఇచ్చారు. ఎవరిని బుకాయించడానికి ప్రయత్నిస్తారు? మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారు. అన్ని సాక్ష్యాలు ఉండి కూడా, ఇంత తెలిసి కూడా ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు అనే ఇంగితం లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చింది అని మాట్లాడతారు? అసలు మీకు విలువలు ఉన్నాయా అండి? మీరు కాదా సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించింది? మీరు కాదా? మీరు కేసుల్లో బయటపడడం అసాధ్యం అని కదా మీరు చేశారు ఈ పని? మీరు ఆ విలువల గురించి మాట్లాడేది? ఒక కొడుకుగా మీకున్న విలువలు ఏమిటండి? తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించమని ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషి చేత ఆ పని చేపించి తీరా ఆ మనిషికి మళ్ళీ మీరు ఏఏజీ పదవినిస్తారు? మీకు ఏ సంబంధం లేకపోతే ఒక మనిషి మీ తండ్రి పేరును ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తికి మీరు ఏఏజీ పదవినిస్తారా? ఎందుకు బుకాయిస్తున్నారు? మీకు ఎక్కడ విలువలు ఉన్నాయి? కొడుకు అన్న స్థానం, కొడుకు అన్న విలువ, అసలు మీకు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అని ఆయన పేరు ఛార్జ్ షీట్లో పెట్టించింది మీరు కదా? ఇంత దారుణంగా దిగజారి రాజకీయాలు చేయడం ఇదే చూడ్డం. మళ్ళీ చెప్తున్నాం, విలువలు, విశ్వసనీయత ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. అసలు మీకు ఏ విశ్వసనీయత ఉంది? మీ విలువల గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి. సాక్షి రాజశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడైన వివేకానందరెడ్డి గారిని సాక్షిలో దూషించడానికి ఎలా వాడుకున్నారు? మీకు ఆ విలువలున్నవి? పైనేమో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్. మీకు ఆ విలువలున్నవి? ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి పదే పదే మాట్లాడతాడు తప్పితే ఒక్క మంచి మాటనా చెప్పే మనసు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు విలువలు ఉన్నట్టు అనుకోవాలా? వివేకానందరెడ్డి గారు మీ చిన్నాన్న కాదా? రాజశేఖర్ రెడ్డి గారికి తమ్ముడు కాదా? ఆఖరి రోజు వరకు అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేయలేదా? వైసీపీ కోసం ప్రచారం చేయలేదా? అలాంటి వివేకానందరెడ్డి గురించి ఒక్క మాట మంచిది చెప్పలేకపోయారు మీరు. మొన్న కడపకు వచ్చి కూడా మీరు ఇదే మాట్లాడారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు తప్పితే ఒక్క మంచి మాట చెప్పలేదు. వ్యక్తిగత జీవితం మీరు మాట్లాడే ముందు, 2 రోజుల ముందు సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అంటే మీరు ప్లాట్ఫామ్, మీరు బేస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అది ఆ పాయింట్ని మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు. మీకు విలువలు ఉన్నాయా అండి?
దీన్ని విలువలు ఉన్న మనుషులు చేసే పనులేనా అండి ఇవి? మీకు వ్యతిరేకంగా ఉంటే ఎవడినైనా సరే బుల్డోజర్ వేసుకొని తొక్కిపడేయడమే. విలువల గురించి మీరు మాట్లాడతారు, విశ్వసనీయత ఉందా మీకు? విశ్వసనీయత, విశ్వసనీయత ఉంటే కడప ప్రజలకు సమాధానం చెప్పండి. వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి గారు ముందక్కడికి వెళ్లారు అని చెప్పారు. రవీంద్రనాథ్ రెడ్డి గారేమో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అక్కడ నిలబడి చూశాడు అవినాష్ రెడ్డి అని రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారు మీకు ఫోన్ చేశారు అని చెప్తున్నారు. ఫోన్లో మీకు అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు? అవినాష్ రెడ్డి గారు ఒకవేళ ఇక్కడ హార్ట్అటాక్తో చనిపోయాడు అని మీకు చెప్పుంటే మీకు ఈ రోజు వరకు కూడా అనుమానం లేదా? అంత రక్తం ఉంటే హార్ట్అటాక్తో ఎలా చెప్పాడు ఈ అబ్బాయి, ఈ అబ్బాయిలో ఏదో దాచుతున్నాడు అన్న అనుమానం మీకు ఈ రోజు వరకు కలగలేదా? లేదు, ఆ అబ్బాయి నాకు నిజమే చెప్పాడు, ఇక్కడ అంతా రక్తం ఉందన్న, హత్య జరిగింది అని చెప్పుంటే మీకు మరి సాక్షిలో హార్ట్అటాక్ అని మీరు ఎందుకు రాపిచ్చారు? ఈరోజైనా సమాధానం చెప్పండి. ఎంతసేపున్నా ఆ అబ్బాయి నన్ను కన్విన్స్ చేశాడు అని మాట్లాడుతున్నాడు టీవీలో. ఈ అబ్బాయి అంట 4 ఇంటర్వ్యూలు ఇచ్చాడంట కష్టపడి. సునీతమ్మ 5 కష్టం ఎవరికీ కనిపించడం లేదు, ఆయనకైతే అసలుకే కనిపించడం లేదు. 5 న్యాయం కోసం గడప గడప తిరిగి కోర్టు మెట్లన్నీ ఎక్కి పోలీస్ స్టేషన్లు అన్ని చుట్టూ ముట్టితే 5 కష్టం కనిపించలేదు. ఈ అబ్బాయి అంట 4 ఇంటర్వ్యూలు ఇచ్చాడట. ఈ 4 ఇంటర్వ్యూలను బట్టి అవినాష్ రెడ్డి గారు నిర్దోషి అని ఈయన నిర్ధారించుకున్నారంట. అంటే మీకు ముందు చెప్పలేదా అవినాష్ రెడ్డి ఈ ఎక్స్ప్లెనేషను? ముందు చెప్తే మరి మీరు ఇంటర్వ్యూలో చూసి ఎందుకు కన్విన్స్ అయినట్టు? అయినా మీరెవరండి కన్విన్స్ కావడానికి? మీరు కన్విన్స్ అయితే ఎంత, కన్విన్స్ అవ్వకపోతే ఎంత? కన్విన్స్ కావాల్సింది ఎవరండి? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ జడ్జులు కదా. మరి మిమ్మల్ని కన్విన్స్ చేసిన అవినాష్ రెడ్డి సిబిఐని ఎందుకు కన్విన్స్ చేయలేకుండా ఉన్నాడు? వెళ్ళమని చెప్పండి. సిబిఐని తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు? సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో అంత 3 పాటు బీభత్సం సృష్టించారు కదా పోలీసులను, మూకల్ని అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి అసలు చెయ్యి వేయనీయలేదు కదా అవినాష్ మీద సిబిఐ. ఆఖరికి ఎంటీ హ్యాండెడ్ ఇట్ హ్యాడ్ టు గో బ్యాక్. దట్ ఈస్ అన్ ఇన్సల్ట్, అ హ్యూమిలియేషన్ టు సిబిఐ ఇన్ ఇట్స్ హిస్టరీ. మరి అంతగా మీరు అంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారే, మరి మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఏమవసరం అండి? మీరు కన్విన్స్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత? ప్రజలు కదా కన్విన్స్ అవ్వాలి. మరి ప్రజలకి సమాధానాలు చెప్పండి. ఎందుకని సాక్షి టీవీలో హార్ట్అటాక్ అని చెప్పారు? ఎందుకని ముందు సిబిఐ అడిగారు ఆ తర్వాత సిబిఐ వద్దన్నారు? ఎందుకని అవినాష్ సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడు? ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ అన్నీ పెడితే ఇవన్నిటినీ కాదని మీరు కన్విన్స్ అయ్యానని బుకాయిస్తున్నారు. మీరు బుకాయించినంత మాత్రాన ప్రజలు కన్విన్స్ కారండి. ప్రజలకు కూడా దేవుడు కూడా ఒక ఇంగితం అంటూ ఇచ్చారు, అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. విశ్వసనీయత, విశ్వసనీయత, విలువలు అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారే, మీకే గనక విశ్వసనీయత ఉంటే ఈరోజు ఎందుకని 5 అధికారం తర్వాత కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదో ప్రజలకు సమాధానం చెప్పండి. బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఎందుకు మరి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు, ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు, మీరు బీజేపీ మెడలు ఎందుకు వంచలేదు, ఒక్క నిజమైన ఉద్యమమైన ఈ 5 ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా గురించి? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే సమాధానం చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలా ఒక్కటంటే ఒక్కటైనా సాధించుకొచ్చారా? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే మరి ప్రజల ప్రయోజనాలన్నీ ఎందుకు తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీకి? మీ స్వప్రయోజనాల కోసం ఏదైనా తాకట్టు పెడతారా? ఎవరినైనా బలి చేసుకుంటూ పోతారా? ఎవరినైనా తొక్కుకుంటూ పోతారా? కనీసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా మీరు కట్టలేదు, ఇది అవమానంగా లేదా మీకు? మీ సొంత జిల్లా కదా కడప, కనీసం ఇక్కడైనా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా కట్టుంటే మీకు చెప్పుకోవడానికి ఏదైనా ఉండు. ఈ కడపలోనే ఇక్కడనే 625 గ్రామాల్లో కనీసం మంచినీళ్ళు లేవండి, మంచినీళ్ళు లేవు గ్రామాలలో. ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయ? మీకు ఆ విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఉంది? కనీసం 1 అడిషనల్గా నీళ్ళు ఇచ్చింది లేదు మీరు ఇక్కడ. కనీసం రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో 42 ప్రాజెక్టులు సగంలో వదిలేసిపోతే అవన్నా పూర్తి చేయాలన్నా అన్న కాంక్ష లేకపోయింది మీకు. కనీసం 5 కూడా చేయలేకపోయారు. మీరు ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? థ్యాంక్ యూ గైస్. భాగంగా వస్తున్నారు. ఓకే, ఫస్ట్ ల్యాండ్ అవ్వగానే ఇడుపులపాయకు వస్తున్నారు.
వైఎస్ఆర్ ఘాట్ దగ్గర వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత కడపలో పబ్లిక్ మీటింగ్ ఉంది. పబ్లిక్ మీటింగ్లో జనాల్ని అడ్రస్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు.